నిర్భయ దోషులు నలుగురిని ఈ నెల 20వ తేదీన ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తాజా డెత్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ తీహార్ జైలు అధికారుల పిటిషన్ పై వాదనలు విన్న పాటియాలా హౌస్ కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 20న ఉదయం 5:30 నలుగురు దోషులకు ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది 4వసారి. దీంతో దోషులకు అన్ని దారులు మూసుకుపోయాయి. నిర్భయ దోషులు నలుగురిని ఈ నెల 20వ తేదీన ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ తీహార్ జైలు అధికారుల పిటిషన్పై వాదనలు విన్న పాటియాలా హౌస్ కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 20న ఉదయం 5:30 నలుగురు దోషులను ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది 4వసారి. దీంతో దోషులకు అన్ని దారులు మూసుకుపోయాయి. నిర్భయ దోషులు నలుగురిని ఈ నెల 20వ తేదీన ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ తీహార్ జైలు అధికారుల పిటిషన్పై వాదనలు విన్న పాటియాలా హౌస్ కోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. మార్చి 20న ఉదయం 5:30 నలుగురు దోషులను ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది 4వసారి. దీంతో దోషులకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. రామకృష్ణ, నిర్భయ దోషులకు రాజ్యాంగ పరంగా న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఈ రోజుతో పాటు ఈ రోజు 4వసారి కొత్తగా మళ్ళీ పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. 20వ తేదీ ఉదయం 5:30 నలుగురిని ఒకేసారి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఉరిశిక్ష అమలు చేయాలని భావిస్తున్నారు. అదే కానీ జరిగితే భారతదేశ స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రలో ఇదొక లిఖించదగిన ఘట్టమనే చెప్పాలి. ఎందుకంటే ఒక నిందితులు కూడా తీవ్రమైనటువంటి తీవ్రమైన కేసులో ఉన్నారు. ఇది నిర్భయను నిర్భయపై అత్యాచారం చేసి సంపేసిన ఘటన ఇది. మరి ఇలాంటి ఘటన విషయంలో న్యాయస్థానాలు గాని ఈ ఖచ్చితంగా గాని ఈ ఉరిని గాని 20వ తేదీన అమలు చేయగలిగితే అది చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా మనం చెప్పొచ్చు. ఏదేమైనా సరే వీళ్ళకి అన్ని దారులు మూసుకుపోయి పాటియాలా కోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి అందరూ కూడా వీళ్ళ దారులను మూసేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ దారి మూసేసింది. ఇంకా ఉరికమ్మం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 20వ తేదీన ఉదయం 5:30 తీహార్ జైల్లో ఉరి ఖరారు కాబోతుంది. అయితే రామకృష్ణ, మనం చూసుకుంటే చాలా మందికి ఇప్పుడు చాలా రకాలుగా వాదనలు వినిపించారు. గతంలో మనం చూసాం ఎన్నో సందర్భాల్లో ఉరి వాయిదా వేసిన పరిస్థితి కనబడింది. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఉరి వేసే అంటే వాయిదా వేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా రామకృష్ణ? ఫైనల్ అంటే ఉరి అమలును ఆలస్యం చేసేందుకు న్యాయపర అవకాశాలను ఉపయోగించుకున్నారు ఈ దోషులు. ఎప్పటిదాకా కూడా చివరి ప్రయత్నంగా పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ కూడా రాష్ట్రపతి తిరస్కరించారు. మరి నలుగురు దోషులు అన్ని అవకాశాలు వినియోగించుకున్నారు. ఇక వారిని ఉరి తీసేందుకు ఇంకా సర్వం సిద్ధమైపోయింది. వీళ్ళకి ఇంకా ఏ పరమైన ఎలాంటి కూడా అవకాశాలు కూడా లేవు. అయితే ఆయన దోషుల తరపున న్యాయవాది కూడా న్యాయపరమైన అవకాశాలు లేవని స్పష్టం చేశారు. మరి కొత్త డేట్ ని తాజాగా ఇప్పుడు పాటలు కూడా అనౌన్స్ చేసింది. మరి 7 సంవత్సరాలు గడిచిపోయి నిర్భయ ఘటన జరిగి 7 సంవత్సరాలు అయిపోతుంది. ఆ రోజు ఆసుపత్రిలో రక్తపు మడుగులో నిర్భయ అనుభవించిన బాధను తల్లి ఆశాదేవి
పాటియాల కోర్టు ముందు వెల్లడించింది. మరి ఆమె ఆనందం వ్యక్తం చేసింది, తన కూతురికి న్యాయం జరగాలంటే ఈ కంపల్సరిగా వీళ్ళ నలుగురిని ఉరి తీయాల్సిందని చెప్పేసి ఆ తల్లి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఇక వీళ్ళ నలుగురు దోషులకు కూడా ఎలాంటి దారులు లేవు, అన్ని దారులు మూసుకుపోయాయని చెప్పాలా, ఇంక ఎవరు కూడా కాపాడే పరిస్థితి కూడా లేదని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.